మహేష్ బాబు రాజమౌళి కాంబోలో నిర్మించనున్న చిత్రంపై సస్పెన్స్ కంటిన్యూ అవుతోంది. త్వరలో సెట్స్ పైకి రాబోతోన్న ఈ సినిమాపై ఇప్పటికే రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రం సీక్వెల్స్ పైన ఇప్పుడు చర్చ మొదలైంది. టాలీవుడ్ స్టార్స్తో ఇంటర్నేషనల్ ఆర్టిస్టులు నటిస్తున్న ఈ చిత్రం సీక్వెల్పై వచ్చిన తాజా గాసిప్ ఏంటో ఇప్పుడు చూద్దాం. బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో ఓ సినిమా ప్లాన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ దాదాపు ముగిసిందని టాలీవుడ్ టాక్. సెప్టెంబర్ లో ఈ సినిమాని సెట్స్ పైకి తీసుకెళ్లాలని దర్శకుడు రాజమౌళి ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే వార్తలొచ్చాయి. ఆగస్టులో సెట్ వర్క్ పూర్తి చేసి సెప్టెంబర్ లో సినిమా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతూ ఉండగా, తాజాగా మరో ఇన్ఫర్మేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబుతో తీసే సినిమాను మూడు పార్టులుగా తీయాలని దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిపాదిస్తున్నట్లు టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. గ్రాఫిక్స్ కు చాలా ఎక్కువ స్కోప్ ఉండే మూవీని మూడు పార్టులుగా తీస్తే బాగా వర్కౌట్ అవుతుందని జక్కన్న భావిస్తున్నాడట. అయితే మహేష్ బాబు పార్ట్ 1 పార్ట్ 3 లో మాత్రమే ఉంటాడని, పార్ట్ 2 లో మాత్రం హాలీవుడ్ స్టార్ చేస్తాడని చెప్తున్నారు. పార్ట్ 3 లో మహేష్ హాలీవుడ్ స్టార్ కలిసి చేస్తారని ప్రచారం ఇండస్ట్రీలో హల్చల్ చేస్తోంది. ఇదే నిజమైతే రాజమౌళి సినిమా మూడు భాగాలలో విజువల్ గ్రాఫిక్స్ వండర్ గా ఉండబోతుందంటున్నారు. ఇక మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుల సెలెక్షన్స్ ను రాజమౌళి టెస్ట్ షూట్స్ చేస్తున్నారు. మొత్తానికి మహేష్ సినిమా మూడు పార్టులుగా ఉంటుందనే సమాచారం టాలీవుడ్ ని షేక్ చేస్తోంది. బాహుబలి చిత్రాన్ని రెండు పార్టులుగా తీసిన జక్కన్న ఆ సినిమా నిర్మాణానికి 5 ఏళ్లు తీసుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాను మూడు పార్టులుగా తీస్తాను అంటే ఎంత టైం పడుతుందనేది ఉత్కంఠ రేపుతోంది. తన వర్క్ పై రాజీ పడని రాజమౌళి మూడు భాగాలుగా సినిమా చేస్తానంటుండడమే టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.